देशीय दिग्गज कंपनी रिलायंस इंडस्ट्रीज अधिनेता मुकेश अंबानी निकर संपद भारीगा एगिसिपड़ुतोंदी। ఒకానొక సమయంలో రిలయన్స్ స్టాక్ ఏకంగా 4% లాభపడటంతో ముఖేష్ సంపద ఆ సెషన్లో 3.7 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే నికర సంపద కూడా 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే 100 బిలియన్ డాలర్ల దిశగా దూసుకువెళ్తున్నారు ముఖేష్ అంబానీ. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ టాప్ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ నికర సంపద 102.6 బిలియన్ డాలర్లు కాగా ముఖేష్ నికర సంపద ఆయన కంటే కేవలం 10 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువగా ఉంది. ఎల్ ఓరియల్స్ ఫ్రాంకోయిస్ బెటన్కోట్ మేయర్ సంపద 92.9 బిలియన్ డాలర్లకు సమీపంలో ఉన్నారు ముఖేష్ అంబానీ. చీపర్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని రెండింతలు పెంచుతామని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించడం సహా వివిధ అంశాలు కలిసొచ్చి గత శుక్రవారం రిలయన్స్ స్టాక్ 4.15% లాభపడింది. భారత టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ముందుంది. భారతీయ ఎయిర్టెల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అంటే ఆర్పు 200 రూపాయలకు పెంచుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ జియో ఆర్పు 160 నుండి 170 రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఇది కూడా రిలయన్స్ స్టాక్ దూకుడుకు కలిసొచ్చింది. భారత మార్కెట్లో డిజిటల్ స్పేస్లో ముఖేష్ అంబానీ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజాలతో జతకట్టిన రిలయన్స్ డిజిటల్ స్పేస్లో క్రమంగా మార్కెట్ను పెంచుకుంటోంది. ఇక రిలయన్స్ పెట్రోకెమికల్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. ఈ డీల్ వాల్యూ 25 బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. ఆయిల్ టు కెమికల్స్, టెలికం టు డిజిటల్, ఇలా రిలయన్స్ అన్నింటా దూసుకువెళ్లటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపడేలా చేస్తోంది. ఇక వివిధ అంశాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ధర భారీగా లాభపడినట్లు తెలుస్తోంది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ను అత్యంత చౌకగా కేజీకి $1 ధరలోపు అందిస్తామని ప్రకటించారు. రిలయన్స్ ఈ పెట్టుబడి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన క్లైమేట్ చేంజ్ అంబిషన్కు అనుగుణంగా ఉంది. ఇక బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానంలో ఉన్నారు. Amazon.com అధినేత జెఫ్ బెజోస్ ఈ జాబితాలో 201 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా ఎలాన్ మస్క్ 199 బిలియన్ డాలర్లతో 2వ స్థానంలో నిలిచారు.